టీసాట్ ప్రేక్షకులకు నమస్కారాలు. ఈరోజు మనం డిస్కస్ చేస్తున్నటువంటి అంశము ఇండెక్సెస్, సూచీలు. ప్రతి ఎగ్జామ్ని గమనిస్తే సుమారుగా ఈ ఇండెక్సెస్ నుంచి ఒక్కొక్కసారి ఎగ్జామ్స్లో 2-3 ఒక ఇండెక్స్ అనేటువంటి దాని నుంచే 2-3 క్వశ్చన్లు గతంలో గురుకుల ఎగ్జామ్స్లో కానీ, కానిస్టేబుల్స్లో కానీ, గ్రూప్ 2లో కానీ రావడం జరిగింది. సో ఆ కోణంలో ఇప్పుడు ఈ సంవత్సరం అనేక రకాలైనటువంటి ఇండెక్స్లు విడుదల కావడం జరిగింది. ఈ ఇండెక్సెస్ అనేటువంటివి 2022 ఉంటాయి, 2021వి 2022లో ప్రకటిస్తూ ఉంటారు. ఈ విధంగా మనం గమనించాల్సినటువంటి అంశము ఏంటంటే ఇండెక్సెస్ అనేటువంటి 2022లో విడుదలయ్యేటువంటివి మరియు ఇండెక్సెస్ అనేటువంటివి 2021 నివేదికలు కూడా చదవాల్సి ఉంటుంది. అంటే 22లో విడుదల చేసినప్పటికీ 21 ఇండెక్స్ అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ మనం ఒక్కొక్క ఇండెక్స్ను కులంకుశంగా చర్చించుదాం. ఈ ఇండెక్సెస్ చదివేటప్పుడు ముఖ్యంగా దానిలో మొదటి 3 ర్యాంకులు లేదా కొన్ని సందర్భాల్లో 5 ర్యాంకుల వరకు, తర్వాత వచ్చేసి మన యొక్క ఇండియా యొక్క ర్యాంక్ ఎంతవరకు ఉంది, ఎంత ఉంది అనేటువంటి అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది ఈ ఇండెక్స్లో అనేటువంటి దాంట్లో. ఈ 3 అంశాలను మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ముందుగా మనం వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్, ప్రపంచ సంతోష సూచి 2022ను యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషను దీనిని విడుదల చేయడం జరుగుతుంది. అయితే ఈసారి ప్రపంచ సంతోష సూచిలో ఎన్ని దేశాలను పరిగణలోకి తీసుకున్నారు ఈ సూచిని, ఇండెక్స్ను తయారు చేయడానికి అనంటే 146 దేశాలను తీసుకోవడం జరిగింది, పరిగణలోకి తీసుకోవడం జరిగింది. దీనిలో మనం March 20 వరల్డ్ హ్యాపీనెస్ డేగా జరుపుకుంటూ ఉంటాం. ఈ సంవత్సరం యొక్క థీమ్ వచ్చేసి బిల్డ్ బ్యాక్ హ్యాపీయర్ అనేటువంటి థీమ్ చేత ఈ వరల్డ్ హ్యాపీయెస్ట్ డేను సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ఈ ప్రపంచ సంతోష సూచిలో 1st ప్లేసు ఫిన్లాండ్ ఉంది, 2nd ప్లేసు డెన్మార్క్ ఉంది, 3rd ప్లేసు ఐస్లాండ్ ఉంది, 4th దేశం స్విట్జర్లాండ్ ఉంది, భారత్ మాత్రం 136వ స్థానంలో ఉంది. ఇక్కడ మనం గమనించాల్సింది అదే, మొదటి స్థానమేమో ఫిన్లాండ్, 136వ స్థానము వచ్చేసి భారత్లో ఉంది. ఇక చివరి 3 స్థానాలు కూడా కొన్ని సందర్భాల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే ఈసారి మనం గమనిస్తే చివరి స్థానాలుగా ఉండేటువంటి వాటిలో లెబనాను ఉంది, తర్వాత వచ్చేసి జింబాబ్వే చిట్ట చివరి స్థానంలో 146వ ర్యాంకు. సో 146వ ర్యాంకులో ఏది ఉంది అనంటే ఆఫ్ఘనిస్తాన్ ఉంది. ఇక్కడ మనం ఆఫ్ఘనిస్తాను చాలా హ్యాపీగా లేనటువంటి దేశంగా చెప్తున్నాం. దానికి గల కారణాలు గత సంవత్సరం జరిగినటువంటి అంశాలు. తాలిబాన్ల చేతిలోకి ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళిపోయి వారి యొక్క నూతనమైనటువంటి మధ్య ప్రాచీనమైనటువంటి విధానాలను రూపకల్పన చేయడం, మనం గతంలో అక్కడి దేశాల్లో ఉండేటువంటి పరిస్థితిని మనం చూసాం. సో కనుక వరల్డ్లో చాలా హ్యాపీగా ఉన్నటువంటి దేశంగా ఫిన్లాండ్ను చెప్పుకుంటే అత్యంత విషాదంగా ఉన్నటువంటి దేశంగా ఈసారి రికార్డు ఎక్కింది ఆఫ్ఘనిస్తాన్. మన ఇండియా యొక్క ర్యాంకు 136వ స్థానంలో ఉంది. ఇది మనం వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్లో తెలుసుకోవాల్సినటువంటి అంశాలు. తర్వాత 2nd ఇండెక్స్ను కనుక గమనిస్తే ఎక్స్పాట్ ఇన్సైడర్ ర్యాంకింగ్ 2022. అసలు ఎక్స్పాట్ అంటే ఏంటి అనేటువంటిది ఇక్కడ ఇంపార్టెంట్. ఎక్స్పాట్ అంటే ఒక దేశానికి చెందినటువంటి వ్యక్తి, అంటే మనం మన దేశాన్ని విడిచిపెట్టి విదేశాల్లో స్థిరపడినటువంటి వారిని ఎక్స్పాట్ అంటాం. ఇట్లా ఒక దేశంలో ఉండేటువంటి పౌరులు ఎంతమంది తమ స్వంత దేశాన్ని విడిచిపెట్టి విదేశాల్లో స్థిరపడినారో
ఆ స్థిరపడినటువంటి వారిని ఎక్స్పర్ట్గా చెప్పుకుంటాం, డిఫైన్ చేస్తాం. ఈ దీనిని బేస్ చేసుకొని మొత్తం 52 దేశాల్లో ఈ సర్వే చేపట్టడం జరిగింది. అయితే దీనిలోపట ఎక్కువగా మెక్సికో దేశస్థులు విదేశాల్లో స్థిరపడినట్టుగా రికార్డు ఉంది. దానిలో భాగంగా మొదటి ప్లేసు వచ్చేసి మెక్సికో, రెండవ స్థానంలో వచ్చేసి ఇండోనేషియా, మూడవ స్థానంలో తైవాన్ అనేటువంటిది ఉంది, నాలుగవ స్థానంలో పోర్చుగల్ ఉంది, ఐదవ స్థానంలో స్పెయిన్ ఉంది, ఇక 36వ స్థానంలో భారత్ అనేటువంటిది ఉంది. అంటే ఒక దేశంలో ఉండాల్సినటువంటి వ్యక్తులు ఈ దేశాన్ని వదిలిపెట్టి విదేశాల్లో స్థిరపడినటువంటి జాబితాను తీసినప్పుడు మన ఇండియా యొక్క ర్యాంకు ఎక్కడ ఉంది అని అంటే 36గా ఉంది. ఇక చిట్ట చివరి స్థానము వచ్చేసి అంటే చాలా తక్కువ మంది ఆ దేశాన్ని విడిచిపెట్టి విదేశాల్లో స్థిరపడినటువంటి వారుగా ఎవరు ఏ దేశము రికార్డుకు ఎక్కింది అని అంటే చివరి స్థానమైనటువంటి కువైట్ రికార్డుకి ఎక్కడం జరిగింది. పాస్పోర్ట్ ఇండెక్స్ 2022 దీనిని రూపకల్పన చేసేటువంటిది హెన్లీ అనేటువంటి సంస్థ. ఇది అంతర్జాతీయ విమాన రవాణా సంఘం సమాచారం చేత ఈసారి 199 దేశాలను పరిగణలోకి తీసుకొని ఈ ఇండెక్స్ రూపకల్పన చేయడం జరిగింది. దీనిలో అత్యంత శక్తివంతమైనటువంటి పాస్పోర్టుగా జపాను రికార్డుకి ఎక్కడం జరిగింది. ఈ జపాను 193 దేశాలకు వీసా లేకుండా ఈ పాస్పోర్ట్ ఉంటే వెళ్ళచ్చు. అదేవిధంగా సింగపూర్కి అయితే సింగపూరు, దక్షిణ కొరియా 192 దేశాలు వెళ్ళచ్చు. అందుచేత ఇది రెండవ స్థానంలో ఉంది. జర్మనీ మరియు స్పెయిన్ 190 దేశాలకు, ఫిన్లాండ్ నాలుగవ స్థానంలో, ఫిన్లాండ్ మరియు ఇటలీ ఇవి రెండు నాలుగవ స్థానంలో ఉన్నాయి 189 దేశాలకు. ఆస్ట్రియా, డెన్మార్క్, నెదర్లాండ్, స్వీడన్ ఇవి 188 దేశాలకు ప్రయాణం చేయొచ్చు. భారత్ యొక్క ర్యాంకుకి వచ్చేసేసరికి 87వ ర్యాంకుతో భారత్ ఈసారి పాస్పోర్ట్ ఇండెక్స్లో ఉంది. సో దీనిలో అంటే ఎన్ని దేశాల వరకు వెళ్ళచ్చు మనము అంటే మన భారత పాస్పోర్ట్ ఉంటే అంటే 60 దేశాల వరకు వెళ్ళచ్చు. 50వ స్థానంలోపట రష్యా, 64వ స్థానంలోపట చైనా, చివరి స్థానంలో మాత్రం ఆఫ్ఘనిస్తాన్ అనేటువంటివి రికార్డుకి ఎక్కడం జరిగింది. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటనంటే ఇండియా యొక్క ర్యాంకు 87, ఎన్ని దేశాల వరకు మన యొక్క అంటే పాస్పోర్టును కలిగి ఉంటే ఎన్ని దేశాల వరకు ప్రయాణం చేయొచ్చు అంటే 60 దేశాలకు ప్రయాణం చేయొచ్చు. ప్రథమ స్థానంలో ఉన్నటువంటిది ఏది అని అంటే జపాన్ అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. ఎన్లీ సంస్థ రూపకల్పన చేసినటువంటి పాస్పోర్టు ఇండెక్స్లో సో ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటిది ఏది అని అంటే జపాన్ అనేటువంటిది. సెకండ్ ప్లేస్కి వచ్చేసేసరికి సింగపూర్ అనేటువంటి విషయాన్ని గమనించాలి. తర్వాత మనం గనక అబ్జర్వ్ చేస్తే ఎయిర్పోర్ట్ ట్రాఫిక్ ఇండెక్స్, ఎయిర్పోర్ట్ ట్రాఫిక్ ఇండెక్స్ 2021 ఇది దీనిని రూపకల్పన చేసేటువంటిది ఏది అంటే ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ అనేటువంటిది రూపకల్పన చేసింది. అయితే ఈ రూపకల్పనలో భాగం ఏంటంటే 180 దేశాలు అనేటువంటివిలో సుమారుగా 2600 అత్యధిక రద్దీగా ఉండేటువంటి ఎయిర్పోర్ట్స్ను పరిగణలోకి తీసుకొని ఈ ఇండెక్స్ అనేటువంటిది రూపకల్పన చేయడం జరిగింది. తర్వాత వచ్చేసి దీంట్లో ప్రథమ స్థానంలో ఏది ఉంది అని అంటే ఈ ఎయిర్పోర్ట్ ట్రాఫిక్ ఇండెక్స్లో ప్రథమ స్థానం నిలిచినటువంటి దేశంగా ఏది అంటే అమెరికా. అమెరికాలోని ఏది అని అంటే ఆర్ట్స్ఫీల్డ్ జాక్సన్ అట్లాంటా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఫస్ట్ ప్లేస్లోకి రికార్డుకి ఎక్కింది. తర్వాత వచ్చేసి యుఎస్లో ఉండేటువంటి జార్జియాలో ఉండేటువంటి డల్లాస్ ఫోర్ట్ వర్త్ టెక్స్ అనేటువంటిది ఎయిర్పోర్టు రికార్డులోకి ఎక్కడం జరిగింది. తర్వాత వచ్చేసి
యుఎస్లోని డెన్వర్కో, తర్వాత యుఎస్ చికాగో, తర్వాత యుఎస్ లాస్ ఏంజల్స్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్, భారత్లోని ఇందిరాగాంధీ నేషనల్ ఎయిర్పోర్ట్ న్యూఢిల్లీలో ఉంది, తర్వాత వచ్చేసి టర్కీ దేశంలోని ఇస్తాంబుల్ ఎయిర్పోర్ట్. అంటే ప్రథమ స్థానంలో నుంచి మనం గమనిస్తే అమెరికా, యుఎస్ ఇవే మొదటి 5 స్థానాలను గెలుచుకున్నాయి, ర్యాంకింగ్లో ఉన్నాయి. అదే 13వ స్థానానికి వచ్చేసేసరికి భారత్ ఉంది. భారత్ నుంచి ఎంపిక అయినటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏది అంటే ఇందిరాగాంధీ నేషనల్ ఎయిర్పోర్టు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు. తర్వాత ఇది ఎక్కడ ఉంది అని అంటే న్యూఢిల్లీ. మన ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి ఎంత అని అంటే 13 గుర్తుపెట్టుకోవాలి. తర్వాత టర్కీ ఇస్తాంబుల్ ఎయిర్పోర్టు చిట్ట చివరి స్థానంలో ఉంది. అంటే ఇప్పుడు ప్రపంచంలో పట అత్యంత రద్దీ అయినటువంటి ఎయిర్పోర్టుగా రికార్డుకి ఎక్కింది ఏది అని అంటే జాక్సన్ అట్లాంటా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. తర్వాత వచ్చేసి కరప్షన్. సో ప్రపంచ అవినీతి సూచి. ఈ ప్రపంచ అవినీతి సూచిని రూపకల్పన చేసినటువంటి సంస్థ ఏది అని అంటే బెర్లిన్కు చెందినటువంటి ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనేటువంటి సంస్థ మొత్తము 180 దేశాలను, సో 180 దేశాలను పరిగణలోకి తీసుకొని ఈ సూచిక అనేటువంటిది, ఈ సూచికను తయారు చేయడం జరిగింది. అయితే ఇది సిపిఐ కరప్షన్ పర్సెప్షన్స్ ఇండెక్స్ అంటారు దీన్నే. సో దీంట్లో 86 స్కోర్తో, అప్పుడప్పుడు స్కోర్ కూడా ఇంపార్టెంట్గా ఉంటుంది. సో దీంట్లో మనం గమనిస్తే అంటే ప్రపంచంలో అతి తక్కువ అవినీతి ఉన్నటువంటి దేశంగా ఏది అని అంటే డెన్మార్క్. సో దీని స్కోర్ ఎంత అని అంటే 86. రెండో స్థానంలో ఏది ఉంది అని అంటే ఫిన్లాండ్. ఈ ఫిన్లాండు ఎంత స్కోర్తో రెండవ స్థానంలో ఉంది అని అంటే 88 స్కోర్తోని సెకండ్ ప్లేస్లో ఉంది. అదేవిధంగా మూడవ స్థానంలో న్యూజిలాండ్ అనేటువంటిది ఉంది, దాని యొక్క స్కోరును కనుక చూస్తే 88. నాలుగో స్థానంలో నార్వే, 5వ స్థానంలో సింగపూరు, 6వ స్థానంలో స్వీడన్ అనేటువంటివి రికార్డుకి ఎక్కినవి. అంటే ప్రపంచంలో పట అతి తక్కువ అవినీతి కలిగినటువంటి దేశంగా రికార్డుకి ఎక్కినటువంటి దేశం ఏదనంటే డెన్మార్కే. సో ఈ డెన్మార్క్ మనం గతంలో చూస్తే చాలా విషయాల్లో పట ముందంజలో పట ఉంటుంది. అదే కోణంలో డెన్మార్క్ అనేటువంటిది ఇక్కడ తక్కువ అవినీతి కలిగినటువంటి దేశంగా ప్రథమ స్థానంలో రికార్డుకి ఎక్కింది. తర్వాత అధికమైనటువంటి ప్రపంచంలో పట అధికమైనటువంటి అవినీతి కలిగినటువంటి దేశాలను గనక మొదటి 5 అధిక అవినీతి కలిగిన దేశాలను కనుక చూస్తే అందులో మనం చూడదగినటువంటి వాటిలో ముందు 1 వచ్చేసి దక్షిణ సూడాను, 2వది వచ్చేసి సిరియా, తర్వాత వచ్చేసి సొమాలియా, తర్వాత వచ్చేసి వెనుజులా, ఇక మనం చూస్తూ ఉన్నటువంటి చిట్ట చివరి స్థానం 5వ స్థానంలో ఉన్నటువంటిది ఏది అని అంటే ఆఫ్ఘనిస్తాన్. ఇవి అధిక అవినీతి కలిగినటువంటి జాబితాలో ఉన్నటువంటి దేశాలు. 1 దక్షిణ సూడాను, తర్వాత సిరియా, తర్వాత సొమాలియా. సొమాలియానే మనం చమురు దొంగల దేశం అని కూడా పిలుస్తాం. తర్వాత వచ్చేసి వెనుజులా, ఇప్పుడు తాలిబాన్ చేతిలోకి వెళ్ళిపోయినటువంటి ఆఫ్ఘనిస్తాను. ఇవి అధికమైనటువంటి అవినీతి కలిగినటువంటి దేశాలుగా రికార్డుకి ఎక్కడం జరిగింది. ప్రపంచ అవినీతి సూచి 2021, ఇది బెర్లిన్కి చెందినటువంటి ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనేటువంటి సంస్థ ఈ ఇండెక్స్ను రూపకల్పన చేయడం జరిగింది. అయితే ఈ ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ 180 దేశాలను పరిగణలోకి తీసుకొని ఈ ఇండెక్స్ను తయారు చేయడం జరిగింది. దీనిలో ప్రథమ స్థానంలో ఉండేటువంటి దేశంగా 86 స్కోర్తోని డెన్మార్క్ అనేటువంటిది మొదటి స్థానంలో ఉంది. రెండవ స్థానంలో ఫిన్లాండ్ అనేటువంటిది ఉంది. 88వ స్కోర్తోని ఫిన్లాండ్ రెండవ స్థానంలో, అదే స్కోర్తోని న్యూజిలాండ్ మూడో స్థానము, తర్వాత 4వ స్థానంలో నార్వే, 5వ స్థానంలో సింగపూరు, 6వ స్థానంలో స్వీడన్ ఉంది.
మరి ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి ఇందులో ప్రపంచ అవినీతి సూచిలో ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసేసరికి 85వ ర్యాంక్. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అంటే ప్రపంచ అవినీతి సూచిలో అని అంటే 85వ ర్యాంకులో ఉంది. అయితే అధికమైనటువంటి అవినీతి కలిగినటువంటి దేశాల జాబితాను చూసినప్పుడు అధిక అవినీతి అనేటువంటిది ముందుగా ఒకటి మొట్టమొదటి ప్లేస్లో పట దక్షిణ సూడాన్ ఉంది చివరి వాటిలలో, తర్వాత వచ్చేసి సిరియా ఉంది, తర్వాత వచ్చేసి మూడో స్థానంలో పట సొమాలియా ఉంది, నాలుగో స్థానంలో వెనుజులా అనేటువంటిది ఉంది, ఐదవ స్థానంలో చిట్ట చివరి ప్రస్తుతం తాలిబాన్ల చేతిలో ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ అనేటువంటిది ఐదవ స్థానంలో ఉంది. ఇక్కడ ఇండియా యొక్క ర్యాంకు ముఖ్యము. ఇండియా యొక్క ర్యాంకు ఎంత అని అంటే 85వ స్థానంలో ఉంది. పోటీతత్వ సూచి కాంపిటేటివ్ ఇండెక్స్ 2022 ఇది వరల్డ్ ఎకనామిక్ ఫోరం తయారు చేస్తుంది. తర్వాత వచ్చేసి ఐఎండి ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ కూడా రూపకల్పన చేస్తుంది. ఈ కాంపిటేటివ్ ఇండెక్స్లో గతంలో మూడో ర్యాంకులో ఉన్నటువంటి డెన్మార్క్ ఈ సంవత్సరము మొదటి స్థానంలోకి రావడం జరిగింది. ఫస్ట్ ప్లేస్లో ఉంది డెన్మార్క్. ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టుగా డెన్మార్క్ అనేటువంటిది మనం అబ్జర్వ్ చేస్తే ఏ స్థాయిలో, ఇంతకుముందేమో తక్కువ అవినీతి కలిగినటువంటి దేశాల జాబితాలో ఉన్నది డెన్మార్క్కి. అదేవిధంగా పోటీతత్వ సూచీలోపల కూడా గతంలో పోయిన సంవత్సరం 2021లో మూడవ స్థానంలో ఉన్నటువంటిది ఇప్పుడు మొదటి స్థానంలోకి వచ్చింది డెన్మార్క్. అదేవిధంగా 2021లో ఒకటో ర్యాంకులో ఉన్నటువంటి స్విట్జర్లాండ్ 2022 గాను రెండవ స్థానంలో ఉంది స్విట్జర్లాండ్. తర్వాత మూడో స్థానంలో సింగపూర్ ఉంది, గతంలో 5వ ర్యాంకు ఉండే. ఈసారి 4వ స్థానం స్వీడన్ ఉంది, గతంలో 4వ ర్యాంకు. 5వ స్థానంలో హాంకాంగ్ ఉంది, గతంలో 5వ ర్యాంకు. సేమ్ ఇవి రెండు అంటే హాంకాంగ్ సింగపూర్. భారత్ మాత్రం ఎన్నో ర్యాంక్ అన్నానంటే 37వ ర్యాంకులో ఉంది. 37వ ర్యాంకు పోటీతత్వ సూచిలో భారత్ యొక్క ర్యాంకు ఎంత అనంటే 37 పోటీతత్వ ఇండెక్స్. సో దీంట్లో ఫస్ట్ ప్లేస్ డెన్మార్క్ను, తర్వాత వచ్చేసి 37వ ర్యాంకు వచ్చేసి భారత్. వీటిని తప్పనిసరిగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత వచ్చేసి క్యూఎస్ గ్లోబల్ ర్యాంకింగ్ 2022. ఇక్కడ బ్రిటన్కు చెందినటువంటి క్వాక్వారెల్లీ సైమండ్స్ అనేటువంటి సంస్థ ఈ గ్లోబల్ ర్యాంకింగ్స్ను, క్యూఎస్ గ్లోబల్ ర్యాంకింగ్ను విడుదల చేస్తుంది. అయితే ఇది ఈ ర్యాంకింగ్లో పట ప్రపంచవ్యాప్తంగా అమెరికా యొక్క మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రథమ స్థానంలో నిలిస్తే, భారత్ యొక్క విద్యా సంస్థలలో పట ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరులో ఉన్నటువంటిది ప్రథమ స్థానంలో, ఇండియా నుంచి సెలెక్ట్ అయినటువంటి దాంట్లో మొదటి స్థానంలో ఉంది. అయితే గతంలో ఈ బెంగళూరులోకు చెందినటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ 2021లో 186వ ర్యాంకును, ఇప్పుడు ప్రస్తుతం 2022లో 155వ ర్యాంకుతో ఉంది. అంటే భారత్ నుంచి ఎంపికైనటువంటి సంస్థలలో మొట్టమొదటి ప్లేసు ఏది అని అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్. వరల్డ్ వైడ్గా చూసినప్పుడు దీని యొక్క ర్యాంకు ఎంత అని చూస్తే 155 ర్యాంకులో ఉంది. తర్వాత అదేవిధంగా ఐఐటి బాంబే 172వ ర్యాంకు, ఐఐటి ఢిల్లీ 174వ ర్యాంకు, ఐఐటి మద్రాస్ 250, ఐఐటి కాన్పూరు 264వ స్థానంలో ఉంది. ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి క్యూఎస్ గ్లోబల్ ర్యాంకింగ్ను తయారు చేసేటువంటి సంస్థ ఏ దేశానికి చెందిందంటే బ్రిటను. ఫస్ట్ ఏది అని అంటే మసాచుసెట్, ఇది బాగా గమనించాలి. అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇండియా నుంచి అయితే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు, ఇది గమనించాలి. అదేవిధంగా తెలంగాణ నుంచి కూడా మూడు ఇన్స్టిట్యూట్లకు ఈ క్యూఎస్ గ్లోబల్ ర్యాంకింగ్లో స్థానం దక్కించుకున్నాయి. దాంట్లో భాగంగా ఐఐటి హైదరాబాదు కు ఎంత ర్యాంకు వచ్చేసింది అని అంటే
590 ర్యాంక్ అంటే మధ్యలో. తర్వాత వచ్చేసి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి 751 నుంచి 800 ర్యాంకులు, ఉస్మానియా యూనివర్సిటీకి 1201 నుంచి 1400 ర్యాంకు అంతర్జాతీయ స్థాయిలో దక్కడం అనేటువంటిది జరిగింది. అంటే తెలంగాణ నుంచి ఎంపికైనటువంటివి ఎన్ని సంస్థలు ఎంపికైన క్యూఎస్ గ్లోబల్ ర్యాంకింగ్కు అని అంటే 3 సంస్థలు యూనివర్సిటీస్, 1 ఐఐటి హైదరాబాద్, 1 తర్వాత వచ్చేసి హెచ్సియు, 1 తర్వాత వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీ 1. తర్వాత భారత ఆవిష్కరణ సూచి 2021. ఈ భారత ఆవిష్కరణ సూచి అనేటువంటిది నీతి ఆయోగ్ యొక్క 3వ ఎడిషను. ఇది ప్రముఖంగా 7 అంశాలను పరిగణలోకి తీసుకొని 66 సూచీల ఆధారంగా రాష్ట్రాల యొక్క పనితీరును, అంటే కొన్ని అంశాలను ప్రాతిపాదికగా తీసుకొని 66 సూచికల ఆధారంగా రాష్ట్రాల యొక్క పనితీరును ఇన్స్టిట్యూట్ ఫర్ కాంపిటేటివ్నెస్ కోఆపరేషన్తోని గ్లోబల్ ఇండియన్ ఇండెక్స్ స్కోర్ను కేటాయించడం జరిగింది. అయితే ఈ కేటగిరీల వారీగా అబ్జర్వ్ చేసినప్పుడు మొట్టమొదటి స్థానం, అంటే నీతి ఆయోగ్ విడుదల చేసినటువంటి ఇండియన్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో భాగంగా పెద్ద రాష్ట్రాల జాబితాలో పట గనక తీసుకున్నట్లయితే దాంట్లో ముఖ్యంగా ఫస్ట్ ప్లేస్లో పట ఏ రాష్ట్రానికి ప్రథమ స్థానం దక్కింది అని అంటే కర్ణాటక. దీని యొక్క స్కోరు 18.01 స్కోర్ చేత మొదటి స్థానంలో ఉంది. తర్వాత వచ్చేసి రెండవ స్థానంలో తెలంగాణ ఉంది. ఈ తెలంగాణ 17.66 చేత రెండవ స్థానాన్ని కైవసం చేసుకున్నది. అదేవిధంగా ఈశాన్య రాష్ట్రాల్లో కనుక చూస్తే కొండ ప్రాంతాల కేటగిరీని చూసినప్పుడు మణిపూర్ అనేటువంటిది మొదటి స్థానంలో, తర్వాత రెండవ స్థానంలో ఉత్తరాఖండ్ అనేటువంటిది ఉంది. అదేవిధంగా నగరాలు కేంద్రపాలిత ప్రాంతాల విభాగాన్ని పరిగణలోకి తీసుకున్నప్పుడు ప్రథమ స్థానంలో చండీగఢ్ అనేటువంటిది ఉంది. తర్వాత రెండవ స్థానంలోకి వచ్చేసేసరికి ఢిల్లీ, అండమాన్ నికోబార్ దీవులు వచ్చేసి 3వ స్థానంలోపటికి ఉండడం జరిగింది. అయితే పెర్ఫార్మర్స్ విభాగంలో కనుక చూస్తే తెలంగాణ అనేటువంటిది మెరుగైన పనితీరును కలపలుస్తూ ప్రథమ స్థానం దక్కించుకుంది. తెలంగాణ ఎంత స్కోర్తోని అని అంటే 15.24 స్కోరు చేత ప్రథమ స్థానంలో నిలిచింది. అదేవిధంగా రెండవ స్థానంలో కర్ణాటక వచ్చింది. దీని యొక్క స్కోర్ వచ్చేసి 14.02 స్కోరు. తర్వాత తమిళనాడు కనుక తీసుకుంటే 12.45 స్కోరు చేత ఇది 3వ స్థానంలో పట ఉంది. అయితే ఇక్కడ ఈ భారత ఆవిష్కరణ సూచిలో మనం బాగా గమనించాల్సింది ఇంకొకటి ఏంటనంటే ఎనేబులర్స్ కేటగిరీలో ఒక 22.68 స్కోర్ చేత హర్యానా అనేటువంటిది తొలిస్థానంలో పట నిలిచింది. అయితే ఇక్కడ తొలిస్థానంలో ఉండేటువంటి హర్యానా తొలిస్థానంలో ఉంటే రెండవ స్థానంలో మాత్రం ఏది వచ్చిందంటే కర్ణాటక, పంజాబ్లు అనేటువంటివి 2-3 స్థానాల్లో ఉన్నాయి. అదేవిధంగా 4వ స్థానంలోకి వచ్చేసేసరికి మాత్రం, అంటే ఎనేబులర్స్ విభాగంలో చూస్తే తెలంగాణ వచ్చేసేసరికి ఏంది అని అంటే 4వ స్థానంలో పట ఉండడం జరిగింది. అంటే దీనిలో తెలంగాణకు ఇన్ని అనుకూలమైనటువంటి అంశాలు ఉండడానికి గల కారణాలు ఏంటి అని అంటే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ప్రయోగశాలలు కలిగి ఉన్నటువంటి పాఠశాలలు దాదాపుగా 17 నుంచి వీటిలో పట్ట 35 శాతానికి చేరడం జరిగింది. అయితే దీనిలో ఇదే కాకుండా నాలెడ్జ్ సెంటర్స్ను ఎస్టాబ్లిష్ చేయడము, ఇవన్నీ కూడా ప్రామాణికమైనటువంటి అంశాలలో పట తెలంగాణ అనేటువంటిది ముందంజలో పట ఉంది. అంతేకాకుండా వీటిలో భాగంగా ఇన్నోవేషన్లోనే భాగంగా కాకుండా మొత్తము స్టార్టప్ల యొక్క సంఖ్యను కనుక గమనిస్తే, స్టార్టప్ల యొక్క ఎస్టాబ్లిషన్
యొక్క సంఖ్యను కనుక తీసుకుంటే దేశంలో మిగిలిన రాష్ట్రాల కంటే గణనీయమైనటువంటి ఉత్పత్తి అనేటువంటిది ఇది బాగా ఎక్కువగా ఉంది. అంతేకాకుండా రాష్ట్రం లోపల నూతనమైనటువంటి నవకల్పనలు, నూతనమైనటువంటి ఆవిష్కరణలు వీటన్నింటి లోపల ఇప్పుడు విదేశాల నుంచి అనేకమైనటువంటి పెట్టుబడులు ఇవి రావడం అనేటువంటిది మన యొక్క పర్ఫార్మెన్స్ విభాగంలో ఇన్నోవేషన్ ఇండెక్స్లలో బట మిగిలిన రాష్ట్రాలతో పోటీ పడుతూ కొన్ని అంశాలలో బట ప్రథమ స్థానంలో తెలంగాణ నిలవడానికి ముఖ్య కారణం. ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం గమనించినట్లయితే, సో ఈ భారత ఆవిష్కరణ సూచిలో భాగంగా మనం అనేక రకాలైనటువంటి వాటిలో క్రియేటివిటీ హబ్ నాలెడ్జ్ సెంటర్లను ఏర్పాటు చేయడం, ప్రయోగశాలలను ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా అనేకమైనటువంటి హబ్బులను ఏర్పాటు చేయడం లోపల ముందంజలో తెలంగాణ దూసుకు వెళుతూ ఉంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఈ కంపల్సరిగా ఈ కేటగిరీలో ఆవిష్కరణ సూచి అనేటువంటిది ఎవరు తయారు చేస్తారు అనేటువంటిది ఒక అంశాన్ని గమనించాలి. అది నీతి ఆయోగ్ తయారు చేస్తుంది. ఎన్ని అంశాలను బట్టి అనంటే 7 అంశాలు 66 సూచీల పరంగా అనేటువంటిది ఒకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసి కేటగిరీలో అంటే పెద్ద రాష్ట్రాల జాబితాలో ప్రథమ స్థానం కర్ణాటక అనేటువంటి దాన్ని, తర్వాత వచ్చేసి కొండ ప్రాంతాల్లో మణిపూరు, తర్వాత వచ్చేసి నగరాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో చండీగఢ్ ఉంది, ఢిల్లీ ఉంది, అండమాన్ నికోబార్ కూడా ఉండడం జరిగింది. ఇక పర్ఫార్మెన్స్ లోపల మాత్రం ప్రథమ స్థానం తెలంగాణ. దానికి గల మౌలిక కారణాలు అనేకమైనటువంటి ఆవిష్కరణలు, అనేక రకాలైనటువంటి నాలెడ్జ్ హబ్ సెంటర్లను ఏర్పాటు చేయడం, సో టెక్నాలజీ అంశాలకు అధిక ప్రియారిటీ, అనేక రకాలైనటువంటి అనుకూలమైనటువంటి వాతావరణాలు ఏర్పాటు కావడం, ఇది ముఖ్యమైనటువంటి అంశము. నెక్స్ట్ ఆరోగ్య సూచి 2019-20 ఈ సూచి అనేటువంటిది కూడా అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు వైద్య రంగం అంటే వైద్య ఆరోగ్య రంగంలో ఏ విధమైనటువంటి పనితీరు అనేటువంటిది ఉందో దానిని ఆధారంగా చేసుకొని నీతి ఆయోగ్ మరియు ఆరోగ్య రాష్ట్రాల ప్రగతిశీలత అంటే హెల్త్ ప్రోగ్రామ్స్ ఆధారంగా ద హెల్త్ స్టేట్స్ ప్రోగ్రెసివ్ ఇండియా హెల్త్ అనేటువంటి పేరు చేత 24 సూచికల ఆధారంగా ఈ ఆరోగ్య సూచి అనేటువంటిది తయారు చేయబడడం జరిగింది. అయితే ఈ ఆరోగ్య సూచిలో అంటే డిఫరెంట్గా కేటగిరీస్ అనేటువంటివి జనరల్గా కేటగిరీస్ను డివైడ్ చేస్తుంటారు, అంటే పెద్ద రాష్ట్రాలని, చిన్న రాష్ట్రాలని, కేంద్రపాలిత ప్రాంతాలని, ఈ విధంగా ఓవరాల్ పర్ఫార్మెన్స్ అని ఇట్లా డిఫరెంట్గా వాటిని వర్గీకరణ చేస్తూ ఉంటారు. అయితే ఇది నీతి ఆయోగ్ విడుదల చేసినటువంటి మొత్తం 4వ ఆరోగ్య సూచి. సో ఈ సూచిలో అన్నిటితోని పోలిస్తే అంటే దేశంలో ఆరోగ్య విషయంలో హెల్త్ కేర్ విషయంలో బట ప్రథమ స్థానంలోకి ఉన్నటువంటి దేశం ఏది అనంటే రాష్ట్రం ఏది అంటే కేరళ. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి కేరళ అనేటువంటిది ఈ మధ్య కాలంలో కూడా అంటే హెల్త్ విషయంలో చాలా ఒక పర్టికులర్ కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. దానికి ఉదాహరణగా ఒకటి చెప్పచ్చు, ఏంటిది అనంటే వ్యాక్సినేషన్ అనేటువంటిది అంటే స్కూల్లో జాయిన్ అయ్యేటువంటి విద్యార్థులకు వ్యాక్సినేషన్ అనేటువంటిది తప్పనిసరి. వ్యాక్సినేషన్ లేకుండా స్కూల్లో జాయినింగ్ అనేటువంటిది లేకుండా చేయడం అనేటువంటి చేసినటువంటి తొలి రాష్ట్రాల జాబితాలలో పట కేరళ అనేటువంటిది ఉంది. సాధారణంగా అన్నిట్లో పట బెటర్మెంట్లో పట హెల్త్ ఇష్యూస్లో కానీ వాటికి సంబంధించినటువంటి కంట్రోలింగ్ విధానంలో కానీ మొత్తము 82.20 స్కోరు చేత ఏ రాష్ట్రము ప్రథమ స్థానంలో ఉంది అనంటే కేరళ అనేటువంటిది ప్రథమ స్థానంలో ఉంది. 2వ స్థానంలో తమిళనాడు అనేటువంటిది ఉంది. అయితే పెద్ద రాష్ట్రాల జాబితాలో ఉన్నటువంటి తెలంగాణ మాత్రం స్కోరు 69.96 చేత థర్డ్ పొజిషన్లో ఉంది.
తర్వాత ఫోర్త్ ప్లేస్లో ఒకటే నంబరింగ్ తక్కువతోని అంటే ఆంధ్రప్రదేశ్ 69.95% స్కోర్ చేత ఫోర్త్ ప్లేస్లో ఉంది. మహారాష్ట్ర వచ్చేసేసరికి 69.14 స్కోర్ చేత ఐదవ స్థానంలో ఉంది. అయితే ఇక్కడ చిట్ట చివరి ర్యాంకు విషయానికి వచ్చేసేసరికి అత్యల్ప ర్యాంక్ అనేటువంటిది కనుక చూస్తే 19వ ర్యాంకుగా దీనిలో ఉత్తరప్రదేశ్ 30.57 అనేటువంటి ర్యాంకుతో ఉంది. అయితే గతంలో ఈ వీటిలో పట అంటే ఆంధ్రప్రదేశ్ తర్వాత వచ్చేసి తెలంగాణ కేరళ మహారాష్ట్ర ఈ రాష్ట్రాలన్నీ కూడా ఆరోగ్య స్థితిలో పట ఆరోగ్య రంగంలో పట తీసుకునేటువంటి చర్యలు వీటన్నిటిలో పట ఆరోగ్య విషయంలో పట ముందంజలో ఉండడం జరిగింది. తర్వాత వచ్చేసి ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటి అని అంటే మేజర్గా చిన్న రాష్ట్రాలు అయినటువంటి మిజోరాం మంచి పనితీరును కనిపించడం జరిగింది. మిజోరాం అనేటువంటిది ఒకటి తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి. కేంద్రపాలిత ప్రాంతాల్లో మాత్రం దాద్రా నగరి హవేలీ అనేటువంటిది హెల్త్ ఇండెక్స్ లోపల ముందంజలోపల ఉంది. ఓకే, థ్యాంక్ యూ.